గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దృఢ కణజాలం గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. స్క్లెరెన్కైమా, దృఢ కణజాలము లేదా స్క్లెరెన్కైమా గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఈ మృదు కణజాలం గురించి, అంటే సింపుల్ డిసీజ్లో ఉన్నటువంటి మృదు కణజాలం గురించి, అలాగే స్టోన్ కోన్ కణజాలం గురించి చెప్పడం జరిగింది. ఈరోజు దృఢ కణజాలం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దృఢ కణజాలం అంటే ఇది నిర్జీవ కణజాలం. నిర్జీవ కణజాలం అంటే దీంట్లో జీవ పదార్థం ఉండాలి. నిర్జీవ కణజాలంగా ఉంటూ జీవ పదార్థం లేకుండా మొక్కలకు యాంత్రిక బలాన్ని అలాగే గట్టితనాన్ని ఇస్తుంది. యాంత్రిక బలాన్ని గట్టితనాన్ని ఇస్తుంది. ఇది నిర్జీవ కణజాలం ఎలా ఎందుకు మారిపోతుందంటే వీటి యొక్క కణకవచాలు అనేక పొరలతో లిగ్నిన్ అనే పదార్థం చేత మందం ఎక్కుపోవడం వల్ల లోపలికి జీవ పదార్థం లేకుండా పోతుంది అనమాట. ఏదో కొంచెం ఖాళీ ప్రదేశం, ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాన్ని మనం లూమెన్ అంటాం, అవకాశం అంటాం. అదేగా మొదట్లో సజీవ కణజాలం ఉన్నప్పటికీ తర్వాత ఈ కవచ పదార్థాలు అంటే సెల్ వాల్స్ పొరల పొరలుగా డిపాజిట్ అయిపోవడం వల్ల లిగ్నిన్ అనే పదార్థం చేత ఇవి దృఢంగా గట్టిగా నిర్జీవంగా మారిపోయి మొక్కలకు యాంత్రిక బలాన్ని గట్టితనాన్ని ఇస్తారన్నమాట. అలాగే ఇవి మొక్కల్లో చాలా రకాల భాగాల్లో ఉంటూ ఆయా భాగాలకు గట్టితనాన్ని ఎక్కువగా ఇవి ఇస్తూ ఉంటాయి. అయితే ఈ దృఢ కణజాలాన్ని కనుక మనం చూసినట్లయితే మనకి రెండు రకాలుగా డివైడ్ చేశారు. దృఢ కణజాలము రెండు రకాలుగా ఉంటుంది, అంటే వాటి యొక్క నిర్మాణము, వాటి యొక్క అమరికను బట్టి, అవి మొక్కల్లో ఎక్కడ ఉంటాయనే దాన్ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఒకటి ఏంటి, నారు, దీన్ని మనం ఫైబర్స్ అంటాం. అలాగే రెండు, దృఢ కణాలు లేదా శిలా కణాలు అంటారు, వీటిని స్క్లెరిట్స్ అంటారు. అలాగే వీటిని స్టోన్ సెల్స్ అని కూడా అంటారు. శిలా కణాలు లేదా స్టోన్ సెల్స్ అంటారు. అలాగే దృఢ కణాలు లేదా స్క్లెరిట్స్ గా మనం ఇంగ్లీష్లో స్క్లెరిట్స్ గా చెప్పచ్చు అంట. దీంట్లో ఫస్ట్ నారులు చూసినట్లయితే మనకి ఈ నారులు అనేవి సన్నగా పొడవుగా ఉండి మొనతీలు ఉన్నటువంటి దారు కణాలనే దారు నారులు అనేసి చెప్పచ్చు. దారు కణాలనే దారు నారులుగా మనం చెప్తాం. ఇవి సన్నగా పొడవుగా మొనతీలు ఉంటాయి. వీటి యొక్క కణకవచాలు లిక్నిన్ అనే పదార్థం చేత మందం ఎక్కి గట్టిగా మారుతాయి అన్నమాట. అలాగే ఇవి అనేక ఆకారంలో కనిపిస్తాయి. ఇంచుమించుగా దారు నారులు షట్భుజాకారంలో కనిపిస్తాయి. అటుపదంలో చూసినట్లయితే షట్భుజాకారంలో కానీ లేదా బహుభుజాకృతిలో ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అయితే నారులను మరలా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. నారులను రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటి, దారు నారులు. రెండోది దారువేతర నారు. దారు నారులు, రెండోది దారువేతర నారులు అనేసి రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ దారు నారులు మొక్కలలో ఉండే స్థానాన్ని బట్టి, అది ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్న దానిని బట్టి మనం ఈ రకమైనటువంటి ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. దారు నారులు అంటే ఏంటి, జైలరీ ఫైబర్స్ అంటే దారు కణజాలంలో ఉంటాయి, అంటే జైలంలో ఉండే నారులు అనమాట. అందుకని వాటిని దారు నారులు లేదా జైలరీ ఫైబర్స్ అని చెప్తాం. దారులో కాకుండా మొక్క యొక్క ఇతర భాగాలలో ఉంటే కనుక దానిని ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ అంటారు, లేదా దారు వేతర నారులు, దారు కాకుండా ఇతర భాగాలలో ఉన్నటువంటి నారులు. విధంగా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దీంట్లో దారు నారులను చూసినట్లయితే ఈ జైలరీ ఫైబర్స్ చూసినట్లయితే సాధారణంగా దారు నారులు అనేవి మనకి అదర్ చర్మం యొక్క, బాయ చర్మం యొక్క దిగువ భాగంలో కుకురు పెట్టేసే లాంటి మొక్కల్లో బాయ చర్మం యొక్క దిగువ భాగంలో 4-5 వరుసల కణాలతో ఈ దారు నారులు ఏర్పడతాయి అన్నమాట. హైపోడెర్మిస్ గా ఉంటా ఉంటాయి. అలాగే నాలికాపుంజాల చుట్టూ కూడా ఈ దారు నారులు చుట్టూ అమరు ఉంటాయి. అలాంటి నాలికాపుంజాలు అంటారంటే బండిల్ షీత్ అంటారు, బండిల్ షీత్ అని చెప్తా అన్నమాట. విధంగా నాలికాపుంజాల చుట్టూ ఒక కవచం వలె, ఒక షీత్ వలె ఈ దారుణాలు దాని చుట్టూ ఆవరించి ఉంటాయి. అదేగా దారుణాలు బహుభుజాకృతిలో ఉంటాయి, దగ్గర దగ్గరగా ఉంటాయి, కణాంతర అవకాశం లేకుండా గట్టిగా ఉంటాయి. అలాగే వీటి యొక్క కణకవచాలు రెండు మూడు పొరల చేత లిగ్నిన్ అనే పదార్థం చేత నింపబడుతుంది. ఎక్కువగా ఇవి వర్తలంలోను, పరిసర కణజాలంలోను, పరిచక్రంలోను,
తర్వాత మిగతా భాగాలలో ఎక్కువగా ఉంటూ మొక్కకి యాంత్రిక ఫలాన్ని ఇస్తుంది. అయితే కొన్ని మొక్కలలో ఉండే దారు నారలు కనకవచాలు లిగ్నిన్ అనే పదార్థంతో కాకుండా సెల్యులోజ్తో ఏర్పడతాయి. లిగ్నిన్ అనే పదార్థం కాకుండా సెల్యులోజ్తో ఏర్పడడంతో అలాంటి దారు నారలు చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట, మృదువుగా ఉంటాయి. ఎక్కువగా మనకి అలాంటి నారలు ఏమంటారంటే సాఫ్ట్ ఫైబర్స్ అంటారు, మృదువైనటువంటి నారలు అంటారు. ఇవి చాలా నాణ్యమైనటువంటిది, చాలా విలువైనటువంటి సాఫ్ట్ ఫైబర్స్. వీటి నుంచి చాలా రకాల ఇతర పదార్థాలు తయారు చేస్తారనమాట. నారలతో చాలా రకాల ఇండస్ట్రియల్గా అనేకమైనటువంటి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. అందుకని వీటిని సాఫ్ట్ ఫైబర్స్ అంటారు. ఎక్కువగా ఇలాంటి సాఫ్ట్ ఫైబర్స్ ఎక్కువగా ఎక్కడుంటాయంటే మనకి అవిసె మొక్కల్లో మనకి కనిపిస్తాయి. అవిసె మొక్కల్లో అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా, ఫ్లాక్స్. అవిసె మొక్కలు అంటే లైనం యునిటాటిసిస్మం, లైనం యునిస్టాటిస్మం అనే ఒక మొక్క ఉంది, దాన్ని అవిసె మొక్క అంటారు. దాన్ని ఫ్లాక్స్ మొక్క అంటారు. ఫ్లాక్స్ గింజలను కూడా ఆహారంగా తీసుకుంటారు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. కొలెస్ట్రాల్ అయితే తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా జీర్ణక్రియ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఆయుర్వేద వైద్యంలో ఆహారంగా తీసుకుంటారు. ఆ మొక్క యొక్క కాండాలలో మనకి ఇలాంటి సాఫ్ట్ ఫైబర్స్ ఉంటాయి, మృదువైనటువంటి నారలు ఉంటాయి. ఇవి చాలా నాణ్యమైనవి, చాలా రకాల పరికరాలు తయారు చేయడంలో అవి ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఈ దారు నారలు చూసినట్లయితే, నైలరీ ఫైబర్స్ చూసినట్లయితే, ఇవి అమరి ఉండే విధానాన్ని బట్టి, వీటిలో కనకవచం ఏర్పడే విధానాన్ని బట్టి, అలా కనకవచంలో ఉన్నటువంటి గత్తాల యొక్క రకాన్ని బట్టి మళ్ళా ఈ జైలరీ ఫైబర్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. లిబ్రిఫారం నారలు అండ్ దారు నారు దారు కణాలు. లిబ్రిఫామ్ నారలు అంటే లిబ్రిఫామ్ ఫైబర్స్, రెండో రకం నార దారు కణాలు అంటే ఫైబర్ ట్రకీట్స్. ఫైబర్ ట్రకీట్స్ నార దారు కణాలు, దాన్ని మనం ఇంగ్లీష్లో ఫైబర్ ట్రకీట్స్ అనేసి మనం చెప్తాం. ఈ లిబ్రిఫార్మ్ నారలో చూసినట్లయితే ఇవి పొట్టుగా ఉండి ముండ్రంగా ఉంటాయి, పొట్టుగా ఉంటాయి. వీటి యొక్క కనకవచాలలో మనకి సింపుల్ ఫిట్స్ మాత్రం ఉంటాయి, అంటే సరళ కంకాలు మాత్రం ఉంటాయి. కానీ నార దారు కణాలు అవి పొడవుగా ఉండి మనతేలు ఉండి వీటి కనకవచాలు చాలా మందమెక్కి వీటి కనకవచాలలో మనకి వాటర్డ్ ఫిట్స్ ఉంటాయి, అంటే పరివేష్టిత కర్తాలు ఉంటాయి. ఈ విధంగా నార దారు కణాలలో మనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత దారువేతర నారలు చూసినట్లయితే, అంటే ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ చూసినట్లయితే మనకి మూడు రకాలు ఉంటాయి. ఒకటి పోషక కణదార నారలు, రెండు వల్కల నారలు, మూడు నాలికాపుంజ పరివేష్టిత నారలు. అంటే పోషక కణదార నారలు ఏమంటాం, ఫ్లోయం ఫైబర్స్ అంటారు. వల్కల నారలు ఇంగ్లీష్లో ఉంటారు కార్టికల్ ఫైబర్స్ అంటారు. అలాగే నాలికాపుంజ పరివేష్టిత నారలు అంటే పెరీ వ్యాస్కులర్ ఫైబర్స్ అంటారు. పెరీ వ్యాస్కులర్ ఫైబర్స్ అనేసి చెప్తారు. అయితే ఈ మూడు రకాల దారువేతర నారులు పోషక ఖనిజాలతో కలిసి ఉంటుంది. అలాంటి కలిసి ఉన్నటువంటి మూడు రకాల నారులను సమిష్టిగా ఉంటారంటే బాస్ట్ నారులు అంటారు. బ్యాస్ట్ నారులు, బిఏఎస్టి, బ్యాస్ట్ ఫైబర్స్ అంటారు. బ్యాస్ట్ ఫైబర్స్ అంటేవి చాలా మృదువుగా సున్నితంగా మెత్తగా ఉన్నటువంటి నారులు అన్నమాట. అంటే వీటి యొక్క కనకవచాలలో సాధారణంగా లిగ్నిన్ అనే పదార్థం చాలా తక్కువగా ఉంటుంది, సిలీలతో ఎక్కువగా ఏర్పడుతుందంట. చాలా మృదువుగా సున్నితంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి గోగినార, అలాగే ఇందాక చెప్పినట్టు అవిసె నార, అవిసె గింజల్లో ఉన్నటువంటి ఫ్లాక్స్ ఫ్లాక్స్ సీడ్స్ లో ఉన్నటువంటి నార, అలాగే జనపనార. మనకి గోగినార రావడం హైబిస్కస్ కెన్నాబినస్, హైబిస్కస్ కెన్నాబినస్ దాని యొక్క సైంటిఫిక్ నేమ్. అలాగే అవిసె యొక్క శాస్త్రీయ నామం ఏంటి, లైనం యునిసాటిసిస్మం, లైనం యునిసాటిస్మం. అలాగే జనపనారని కార్పోరస్ క్యాప్సులారిస్ అంట. జనపనార యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, కార్పోరస్ క్యాప్సులారిస్ అనే. ఈ మూడు మొక్కల్లో మనకి బాస్ట్ నారలు ఉంటాయి, ఇవి చాలా మృదువైనటువంటి నాణ్యమైనటువంటి నారలు. ఇవన్నీ కూడా మనకి దారువేతర నారలు అంటే దారువులు కాకుండా, దారువులు కాకుండా మొక్క యొక్క ఇతర భాగాలు ఉంటాయి అంటే వలకలంలో కానీ, తర్వాత అధ చర్మంలో కానీ, లేకపోతే దవ భాగంలో కానీ,
అలాగే ఫ్రూట్స్ యొక్క ఫలాల యొక్క గుజ్జుల్లో కానీ వేరే ఇతర భాగాలు అంటే ప్రసరణ కణజాలము కాకుండా దారువులో కాకుండా వేరే ఇతర పోషక కణజాలంలో కానీ ఈ ఉండే నారులనే మనం దారువేతర నారులుగా మనం చెప్పచ్చు. అలాగే ఈ దృఢ కణజాలను మనం నారులుగాను మళ్ళీ సెకండరీగా మనం దేనికి డివైడ్ చేసాము, దృఢ కణాలు లేదా శిలా కణాలు లేదా వాటిని మనం స్క్లెరీట్స్ అంటారు. స్క్లెరీట్స్ ఈ శిలా కణాలను మనం స్టోన్ సెల్స్ అని కూడా చెప్తాం. ఇవి చాలా పొట్టిగా ఉండి మందంగా ఉండి గుండ్రంగా ఉండి వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి వివిధ షేపుల్లో ఉన్నటువంటి దృఢమైనటువంటి నిర్జీవ కణాలనే మనం దృఢ కణాలు లేదా శిలా కణాలు అనేసి చెప్తాం. అంటే వీటి యొక్క కనకవచాలు చాలా మందం ఎక్కుతాయన్నమాట. అంటే నారలు కంటే చాలా మందం ఎక్కిపోయి గట్టిగా పెంకు వలె మారిపోతాయి అనమాట. గట్టిగా పెంకు వలె మారిపోతాయి. అలాగే ఇవి ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి అంటే మొక్కల్లో రకరకాల వర్కల భాగంలో కానీ ప్రసరణ కణజాలంలో కానీ దవ్వ భాగంలో కానీ అలాగే ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఫలాల యొక్క గుజ్జులో కానీ అలాగే విత్తన యొక్క కవచాలలో కానీ విత్తనాల కవచాలలో కానీ అలాగే అంతఫల కవచంలో కానీ ఫలాల్లో ఉన్నటువంటి అంతరఫల కవచంలో కానీ మనకి స్క్లెరిట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్క్లెరిట్స్ యొక్క ఆకారాన్ని బట్టి అవి ఏర్పడే విధానాన్ని బట్టి వాటి యొక్క షేపును బట్టి మరలా 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దృఢ కణాలని లేదా శిలా కణాలను 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏంటి, సూక్ష్మ దృఢ కణాలు, వీటిని ఇంగ్లీష్లో బ్రాకీ స్క్లెరిట్స్ అంటారు. బ్రాకీ స్క్లెరిట్స్ ఎక్కువగా ఇవి జామ, సీతాఫలము, సపోటా ఇలాంటి ఫలాల యొక్క గుజ్జులో మనకి అంతర ఫలకవచంగా ఉంటుందన్నమాట. అలాగే కొబ్బరిలో చూడండి బాహ్య ఫలకవచము చర్మలంగా ఉంటుంది, మధ్య ఫలకవచమేమో మనకి ఎక్కువ భాగం ఉండి పీచు కలిగి ఉంటుంది, అంతర ఫలకవచం మాత్రం పెంకు వలె చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అలాంటి పెంకు వంటి అంతర ఫలకవచాలను అలాగే సపోటా, సీతాఫలం, జామ విత్తనాల యొక్క ఫలకవచాలను మనకి ఈ సూక్ష్మ దృఢ కణాలు లేదా బ్రాకీస్ క్లిరిట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇవి పొట్టిగా మృదువుగా ఉండి అంటే మృదు కణాల యొక్క ఆకారాన్ని కలిగి ఉంటాయి తప్ప గట్టిగా ఉన్నాయన్నమాట. అలాగే కనకవచాలు లిగ్నిడ్తో అనేక పొరలతో మందమీకి లోపల రూమిన్ అనేది చాలా తక్కువైపోతుంది అనమాట. అంటే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అక్కడక్కడ గణాంతర అవకాశాలు ఉండొచ్చు. అలాగే వీటి యొక్క కనకవచాలలో సింపుల్ పిట్స్ కానీ లేదా బోర్డర్డ్ పిట్స్ కానీ ఉంటాయి. అంటే సరళ గర్తాలు కానీ పరివేష్టిత గర్తాలు కానీ వీటి యొక్క కనకవచాలు ఉండొచ్చు. అలాగే 2 రకమండి స్థూల దృఢ కణాలు అంటే మ్యాక్రో స్క్లెరిట్స్. మ్యాక్రో అంటే పెద్దవన్నీ స్థూలంగా ఉండాలి. అంటే ఇవి పొడవుగా ఉంటాయి, మనదీలు ఉండొచ్చు లేకపోతే మనలో గుండ్రంగా మారు ఉండొచ్చు. ఇలాంటి స్థూల దృఢ కణాలు ఎక్కువగా మన ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి విత్తన కవచాలు మనకు ఉంటాయి. అంటే ఫ్యాబేసి విత్తనాలు అనేవి మనకి కంది, పెసర, మినుము వీటి యొక్క విత్తనాల కవచాలలో మనకి ఈ స్థూల దృఢ కణాలు లేదా మ్యాక్రో స్క్లెరిటిస్ అనేవి ఉంటాయి. అలాగే 3 రకమైనది అస్థి దృఢ కణాలు ఆస్థియోస్క్లెరిట్స్. అస్థి అంటే ఎముక. అంటే ఈ కణాలు చూస్తే మనకి ఎముకల్లాగా పొడవుగా ఉండి వాటి యొక్క అగ్రాలు గుండ్రంగా పోలింగ్ చూపించడంతో మనకి ఎముకల్లా కనిపిస్తాయి. అందుకని వాటిని అస్థి దృఢ కణాలు లేదా ఆస్థియో, ఆస్థియో అంటే ఎముకనట్టు, ఆస్థియోస్క్లెరిట్స్ అనేసి చెప్తారు. ఇవి ఆకియాన మొక్కలోను మెరియానే మొక్కలో అంటే ఇంచుమించు ఏకదల బీజాల యొక్క విత్తన కవచాలలో మనకి ఈ అస్థి దృఢ కణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ 4 రకమైనది డి నక్షత్రాకార దృఢ కణాలు. అంటే ఇక్కడ దృఢ కణాలు బ్రాంచెస్ని చూపిస్తాయి అన్నమాట. బ్రాంచెస్ని చూపించడంతో మనకి స్టార్ షేప్లో కనిపిస్తుంది కాబట్టి దృఢ కణం మనకి వాటిని యాస్ట్రోస్క్లెరిట్స్ అంటారు. యాస్ట్రోస్క్లెరిట్స్ అంటే కనకవచం యొక్క నిర్మాణం కానీ లోపల రూమన్ కానీ ఆ సింపుల్ పిట్స్, బోర్డర్ పిట్స్ ఉండడం కానీ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అన్నింటిలోనూ. కానీ వీటి యొక్క షేప్ని బట్టి అవి ఎక్కడ ఉన్నాయనే దాన్ని బట్టి వీటికి పేర్లు మార్చడం జరిగింది. తర్వాత 5వ రకం రోమాకార దృఢ కణాలు, వీటిని ట్రైకోస్క్లెరిట్స్ అంటారు. అంటే రోమాల వల్ల సన్నగా ఉండి కణాలు మనకి కనిపిస్తే అలాంటి వాటిని రోమాకార దృఢ కణాలు లేదా ట్రైకోస్క్లెరిట్స్. ట్రైకోమ్ అంటే రోమం అని అర్థం. అంటే వెంట్రుకలలా ఇంచుమించుగా కనిపిస్తాయి. ఓలి అనే మొక్కలో పత్ర వృద్ధాలను మనకి ఎలాంటి
స్క్లెరేట్స్ కనిపిస్తాయి, రోమాకార దృఢ కణాలు కనిపిస్తాయి. అలాగే లాస్ట్ది తంతు రూప దృఢ కణాలు, వీటిని ఫిలిఫామ్ స్క్లెరేట్స్ అంటారు. తంతువులా ఉంటాయి కాబట్టి వాటిని ఫిలిఫామ్ స్క్లెరేట్స్ అంటారు. ఇది కూడా ఓలియా అనే మొక్కలో ఉన్నటువంటి వల్కల కణజాలంలో మనకి ఇలాంటి తంతు రూప దృఢ కణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ చెప్పినటువంటి కణాలన్నీ కూడా మనకి చార్ట్లో ఇచ్చేటువంటి చార్ట్లో క్లియర్గా డయాగ్రమాటిక్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఈ ఫైబర్స్ అనమాటవి, ఫైబర్స్లో మనకి స్క్లెరేట్ గైమాలో ఫైబర్స్, ఇవన్నీ కూడా ఫైబర్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో ఇచ్చినటువంటి ఫైబర్స్ కానీ ఫైబర్స్, ఈ కింది ఇచ్చినటువంటి కూడా స్క్లెరేట్స్ అన్నమాట. ఇవన్నీ నారులు, ఇవన్నీ కూడా శిలాకణాలు, కిందవన్నీ కూడా శిలాకణాలు. ఈ నారులు చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ అని, అలాగే జైలరీ ఫైబర్స్ అని, అంటే దారు నారలు, ఇవి దారుమేతర నారు. ఇక్కడ చెప్పుకున్నాం కదా దారు నారులు అంటే ఏమొస్తున్నాయి, లిబ్రిఫామ్ నారులు వస్తున్నాయి, నారు దారు కణాలు వస్తున్నాయి, అంటే ఫైబర్ ప్యాకెట్స్. చూడండి ఇక్కడ జైలరీ ఫైబర్స్ లో లిబ్రిఫామ్ ఫైబర్స్, ఇవి లిబ్రిఫామ్ ఫైబర్స్ అని. తర్వాత ఫైబర్ ట్రాకెట్స్, తర్వాత రెండేంటివి ఫైబర్ ట్రాకెట్స్ అంటే నార దారు కణాలు. లిబ్రిఫామ్ నారులు చూసినట్లయితే చూడండి, లిబ్రిఫామ్ నారులు చూడండి సన్నగా పొడవుగా ఉండి మనతీలు ఉంటాయి. మనకి అక్కడక్కడ మనకి సింపుల్ ఫిట్స్ కనిపిస్తున్నాయి, అంటే సరళగా రంధ్రాలు, సరళ గర్తాలు కలిగి. అలాగే మనం ఇలాంటి పొడవుగా ఉన్నటువంటి లిబ్రిఫామ్ నారును కనుక మనం అటుపక్కకు చూసినట్లయితే ట్రాన్స్ఫర్ సెక్షన్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి నాలుగు సమానంగా వెళ్ళే టైం ప్లేస్లో మనం ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసినట్లయితే ఇక్కడ మూమెంట్ చూడండి చాలా చిన్నదిగా ఉంటుంది. అదే నాలుగు వెడల్పు ఉన్నటువంటి ప్రాంతంలో మనం అడ్డుబాటు చూసినట్లయితే మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ పైన కనిపించి ఉన్నది అది బ్లూ కలర్లో కనిపిస్తుంది, లైట్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఏంటన్నమాట ఈ సెకండరీ వాల్ అనమాట, అది ప్రైమరీ వాల్, ఇది ఒక సెకండరీ వాల్, అంటే రెండవ ద్వితీయ కణకోశం ఏర్పడుతుంది అనమాట. సాధారణంగా కణానికి ఒక కణకోశం ఉంటుంది, కానీ ప్రాథమిక కణకోశం ఉంటుంది. అలా కాకుండా వేరే సూపరిండన్ కానీ పెక్టిన్ కానీ లిగ్నిన్ అనే కానీ ఇలాంటి పదార్థాలు ఆ కణకవచం మీద పొరల కింద పెరిగిపోతుంటే వాటిని ద్వితీయ కణకవచాలు అంట. మళ్ళీ ద్వితీయ కణకవచాలు ఇంకా పొరలుగా పెరిగిపోతుంది కానీ తృతీయ కణకవచాలు అంట, టెర్షియరీ సెల్ వాల్స్ అని చెప్తాము. ఇక్కడ సెకండరీ వాల్స్ కనిపిస్తుంది అనమాట, అంటే ద్వితీయ కణకవచాలు అంటే మందంగా. అలాగే ద్వితీయ కణకవచం మన చూడండి సింపుల్ ఫిట్స్ కనిపిస్తుంది, అంటే బతులో సింపుల్ ఫిట్ ఏ విధంగా కనిపిస్తుంది సరే, దీన్ని సరళ కనుకుంటాం. అదే మనం ఈ పొడవుగా ఉన్నటువంటి నిలువుగా చీల్చినటువంటి నారలో మనకి రంధ్రాలుగా కనిపిస్తాయి. అడ్డుకోతలో మనకి కనకవచము సెల్వాలో కట్ అయినట్టు మనకి రంధ్రాయుతంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విధంగా లిబ్రిఫామ్ నారలు మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. తర్వాత ఫైబర్ ట్రెకింగ్ అంటే నార దారు కణాలు, ఫైబర్ ట్రెకింగ్ వీటిని చూసినట్టు ఇది కూడా మనతీలు ఉంటాయి, పొడవుగా నిలువు పొత్తులు చూసినట్లయితే సన్నగా పొడవు వంటి వాటి యొక్క అంతరాలు మనతీలు ఉంటాయి. తర్వాత వీటి యొక్క అడ్డుపోతను కనుక మనం తీసినట్లయితే అంటే లాంగిట్యూడినల్ సెక్షన్లో మనకి ఏ విధంగా కనిపిస్తుంది, లాంగిట్యూడినల్ సెక్షన్లో చూడండి లోపల లూమినెంట్ ఎలా కనిపిస్తుందో, పొడవుగా సాగి ఉన్నటువంటి నారులో అవకాశం అనేది ఏమిటింది అనమాట, లూమినెంట్ అది ఎల్లి వాటి లూమెంట్. అలాగే ప్రాథమిక కనకవచం తర్వాత మళ్ళా బ్లూ కలర్ లో మనకి సెకండరీ వాల్ ఉంది, అంటే ద్వితీయ కనకవచం ఉంది అంట. అలాగే మిడిల్ లెవెల్లో ఉంది, అంటే మధ్యపాలకు ఉంది. ఈ దీన్ని కట్ చేసిన తర్వాత చూస్తే మనకి చాలా క్లియర్ కట్ గా ట్రాన్స్ఫర్ సెక్షన్ ఎలా కనిపిస్తుందో, ఇది ఫైబర్ ట్రెకెట్ అనమాట, అంటే నార దారు కణం. నార దారు కణంలో చూసినట్లయితే చూడండి మనకి స్టార్టింగ్ లో మనకి మిడిల్ లెవెల్లో కనిపిస్తుంది, అలాగే సెకండరీ వాల్ కనిపిస్తుంది, అలాగే మధ్యలో ఉన్నటువంటి లూమెన్ అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే మనకి అడ్డుకొత్తలో మనకి వాటర్ పిట్స్ కనిపిస్తుంది, అంటే పరివేష్ఠిత గర్తం అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ రంధ్రాల చుట్టూ ఈ ద్వితీయ కణకవచము డోమ్ షేప్ లాగా ఆక్యుపై చేయడంతో ఇలాంటి రంధ్రాలు అవుతున్నాం అంటే మనం బోర్డర్ పిట్స్ అంటారు. డీప్ అనేటువంటి ఏంటంటే అనమాట బోర్డర్ పిట్స్, అంటే పరివేష్ఠిత గర్తాలు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రంధ్ర ప్రదేశం కనిపిస్తుంది, దీన్ని మనం పిట్ ఛాంబర్ అంటారు, అంటే రంధ్రంతో కూడినటువంటి ఛాంబర్ అన్నమాట.
अलगे पिट अपर्चर अच्छा अंत बाह्य ओपनिंग पिट अपर्चर का मन चपचन दी सैप्टा फाइबर ट्राकेट अलग इन सैप्टा तो उठाने लिप्रीफॉम फाइबर यह विधा नारे मन की दार नार दूर नार मन डिस्कस तरवा दारवेतर नार अटे एक्सट्रा जेनरी फैबर्स मन की मूड रखना फ्लोयम फैबर्स कार्टिकल फैबर्स अंड फ्री वास्कुलर फैबर्स अटे पोषक कणजाल नार वर्कल नार नागा कुछ परिवेष्टित नारे मूड रखा चपेट जरूर वाट मन नैक्रोमेटिक चूस चार चूँगी अला फैबर्स अटे दार वेत नारे दार इतर भागा नार चुस्ते दीजिए लांगिट्यूड सैक्शन मन की स्पष्ट नार पड़वगा साइ मध्य खाली प्रदेश लूमने स्पष्ट कूमे अलग सैकंडरी वॉल्स द्वितीय कनक स्पष्ट किडिल लेवल अटे मध्य फलकम कणा की कणा की मध्य मन मध्य फलकम कदा मन मिडिल लेवल मिडिल लेवल तरह प्रैमरी वाल सैकंडरी वाल टेरिशरी वाल संवसर बटी डिपॉजिट कनक अलग इक चूस निपत्र मन की सिंपल फिट्स कहते सरल कर्ता कलांट दारवेतर नार अभी फ्लोइंग फैबर आई कार्टिकल फैबर आई फ्री वास्कुलर फैबर उड़ा दी मन कटे चूस कीन अड़पत चूस चूँ कणाली चला स्पष्ट कल की कणाल मध्य अच्छी कणांतर अवकाश कती कण में चूस मन की मिडिल लेवल सेकेंडरी वाल कलगे कणम लूम कलगे बॉट सिंपल फिट्स अंत सरलकर्ता स्पष्ट करलकर्ता दारवेतर नार मन की स्पष्ट कर्वात दृढ़ कणा चूस स्क्लेरिक्स इंच इकड़ मन आर रकल दृढ़ कणा डिस्प्ले जरिए दिन चार नाग रकल दृढ़ कणाल डयाग्रम्स दींट फस्टे सूक्ष्म दृढ़ कणाल अब ब्राकी स्क्लेरिक्स स्क्लेरिक्स ब्राकी स्क्लेरिक्स सूक्ष्म दृढ़ कणाल इवे चाल पट्टी सूक्ष्म चाल दलसर गट्टी गुंड्र चूडा की मृत कणा ये षे अला गुंड्र पट्टी कनक चाल चाल मंदमेट स्थित मन की कलांट दृढ़ कणाल मन की फलाल या अंतर फलकवश मन की विना पबर अंतर फलकवश मन की स्पष्ट कण चूँ मिडिल लामेल सेकेंडरी वाल एंत मंदो दी एनआर कणा चूँ मध्य रूमेन अने स्पष्ट कलगे मिडिल लामेल अंत मध्य कणा कणा मध्य मिडिल लामेल कलगे सेकेंडरी वाल चूँ एंत दलसरी उद नीने द्वितीय कनकोचना अलग दीप मन की सिंपल फिट्स कंपल अनब्रांडेड फिट्स अटे ये विधम शाख लेकिन सरल कर्ता अलगे रूम स्पष्ट कलगे सैकंडरी वाल स्पष्ट कहीं इंटर सेल्युलर स्पेसेस कणा की कणा की मध्य कण कणा की आने मिगता कणाल की मध्य भाग में मूल में मन की इंटर सेल्युलर स्पेसेस स्पष्ट कलगे सिंपल रैमिडोइड फिट्स मन की अभी ब्राकी स्क्लेरिक्स डायग्राम తర్వాత రెండోది మాక్రోస్క్లెరిక్స్ ఇక్కడ మాక్రోస్క్లెరిక్స్ డయాగ్రమ్ ఇవ్వలేదు ఈ స్థూలంగా పొడవుగా ఉంటే ఎక్కువగా మనకి ఫాబేసీ విత్తనాల యొక్క విత్తన కవచాల్లో మనకి మాక్రోస్క్లెరిక్స్ ఉంటాయి తర్వాత మూడోది అస్థి దృఢ కణాలు ఆస్టియోస్క్లెరిక్స్ చూడండి ఇక్కడ ఆస్టియోస్క్లెరిక్స్ ఇక్కడ అస్థి దృఢ కణాలు చూడండి ఎన్ఎస్ అంటే లాంగిట్యూడల్ సెక్షన్ లో ఎముకల వంటి దృఢ కణాలు ఎముకల్లా కనిపిస్తున్నాయి పొడవుగా స్ట్రాంగ్ గా మృదువుగా ఉంది అలాగే వాటి యొక్క అగ్రాలు కొన్ని ఫోలిక్స్ రావడంతో మనకి విధంగా సేమ్ మనకి ఎముకల్లా కనిపిస్తాయి కణాలు అంటే వీటిని ఆస్టియో స్క్లెరిక్స్ అన్నాం
ఈ ఎముకల వంటి కణాలటువంటి మనకి సెల్ వాల్ సెకండరీ వాల్ అంటే ద్వితీయ కణకవచం కనిపిస్తుంది, అలాగే లూమెన్ కనిపిస్తుంది అంటే అవకాశంగా స్పష్టంగా కనిపిస్తుంది బ్రెయిన్ రెండింటి డయాగ్రామ్స్ లో పడి. తర్వాత నక్షత్రాకార దృఢ కణాలు యాస్ట్రోస్క్లెరిట్స్, యాస్ట్రోస్క్లెరిట్స్ యాస్ట్రోస్క్లెరిట్ ఇది కణం ఇక్కడ బ్రాంచెస్ ని చూపిస్తుంది. ఇక్కడ బ్రాంచెస్ ని చూపించడంతో మనకి ఒక స్టార్ షేప్ లా కనిపిస్తుంది కాబట్టి దీన్ని యాస్ట్రోస్క్లెరిట్స్ లేదా నక్షత్రాకార దృఢ కణాలు అని మనం చెప్తున్నాం. చూడండి ఈ కణం లోపల ఉన్నటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది, అలాగే మిడిల్ లెవెల్ లా కనిపిస్తుంది, దానికి ఇరువైపులా మనకి సెకండరీ వాల్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ద్వితీయ కణకవచం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రోమాకార దృఢ కణాలు కానీ తంతురూప దృఢ కణాలు ఇక్కడ డయాగ్రామ్స్ లో ఇవ్వలేదు, అవి రోమాల వలె ఉండే వాటిని రోమాకార దృఢ కణాలు అని, అలాగే తంతువుల్లా ఉన్నటువంటి వాటిని పీఫామ్ స్క్లెరిట్స్ మనం చెప్పొచ్చు. ఈ విధంగా దృఢ కణజాలం గురించి లేదా స్క్లెరిటిక్ ఏమైనా గురించి మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాగ ఒక టేబుల్ ఫామ్ లో వీటిలో ఉన్న రకాలన్నీ కూడా మెన్షన్ చేయాలి, ఒక్కొక్క దాని గురించి ఎగ్జాంపుల్ ఇస్తూ దాని డయాగ్రామ్ వేస్తూ మీరు ఎస్ఐ క్వశ్చన్ లో అయితే డిస్క్రైబ్ చేయాలి. వీటి యొక్క ఫంక్షన్స్ చూసినట్లయితే దృఢ కణాలు మొక్కలకు యాంత్రిక బలాన్ని అలాగే మెకానికల్ సపోర్ట్ అంటే యాంత్రిక బలాన్ని ఇస్తుంది, గట్టితనాన్ని ఇస్తుంది, అలాగే విత్తనాల్లో గట్టిగా ఉండి విత్తనాలు చాలా కాలం పాటు మొలకెత్తే వరకు వాటికి రక్షణ ఉండేలాగా ఆ విత్తన కవచాలు కానీ అలాగే ఫలం లోపల అంతర్ఫల కవచం కానీ గట్టిగా పింక్ వలె ఉండి ఉండి లోపల ఉన్నటువంటి బీజ దళాలకి పిండాన్ని రక్షణ కలిగిస్తూ ఈ కణాలు మొక్కకు సహకరిస్తూ ఉంటాయి. సరేనా, రైట్.